ఆరోగ్యం చెడగొట్టే లిక్కర్ సున్నా శాతం జీఎస్టీ ఆరోగ్యం కాపాడే మెడిసిన్ పై పన్నెండు శాతం జీఎస్టీ ఇది మన దేశ పరిస్థితి అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీంట్లో ఎంత ముందు చూద్దాం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీ భారతదేశంలో వస్తువులు మరియు సేవల సరఫరాపై విధించే పన్ను మెడిసిన్ పైన ఐదు శాతం పన్నెండు శాతం మరియు పద్దెనిమిది శాతం రేంజ్ లో జీఎస్టీ విధించడం జరుగుతుంది జీఎస్టీ చట్టం ప్రకారం కొన్ని వస్తువులు మరియు సేవలపై సున్నా శాతం జీఎస్టీ ఉంటుంది కొన్నిటికి పన్ను మినహాయింపు ఉంటుంది మరికొన్ని వస్తువులు అసలు జిఎస్టి పరిధి సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ యాక్ట్ రెండు వేల పదిహేడు ప్రకారం మనుషుల వినియోగింపు కొరకు చేయబడ్డ ఆల్కహాలిక్ లిక్కర్ లేదా మద్యాన్ని సప్లై ఆఫ్ సర్వీస్ అంటే సేవల సరఫరాగా పరిగణించరు కాబట్టి మద్యం జీఎస్టీ పరిధిలోకి రాదు మద్యం సరఫరా జీఎస్టీ చట్టం పరిధిలోకి రాకపోయినా దేశంలోని రాష్ట్రాలు మద్యం పైన ఎక్స్చేంజ్ డ్యూటీ లేదా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విధిస్తాయి తెలంగాణ ప్రభుత్వం మద్యం పైన విధించే పన్ను వివరాలు ఇక్కడ చూడవచ్చు దేశంలో ఏ రాష్ట్రాలు మద్యం పైన ఎక్కువ పన్నులు విధిస్తున్నారో తెలుసుకోవటానికి ఈ ఆర్టికల్ చూడవచ్చు చివరిగా మద్యం పైన సున్నా శాతం జీఎస్టీ ఉంటుంది అనేది అవాస్తవం అసలు మద్యం జీఎస్టీ చట్టం పరిధిలోకి రాదు కాబట్టి ఇది ఫేక్ సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ కి ఫార్వర్డ్ చేయండి అందులో ఏది ఫేక్ ఏది నిజమనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెక్ ఇంగ్లీష్ మీకు పంపిస్తాం సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఫ్యాక్లీ తెలుగుకి సబ్స్క్రైబ్ కండి